తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం శంకవరం గ్రామంలో తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 3 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ అందించబోతున్నట్లు శంకవరం మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు అన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు శంకవరం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ వేయించినట్లు ఎంపీడీఓ జె రాంబాబు తెలిపారు. కార్యక్రమాన్ని శంకవరం పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ జె రాంబాబు పరిశీలించారు. మండలంలో ప్రైవేటు ఉద్యోగులు కొందరు వ్యాపారస్తులకు కరోనా వ్యాక్సినేషన్ వేశారు. మండలంలో 49 మందిని మొదటి డోసు వ్యాక్సిన్ వేసేందుకు గుర్తించామని, అందులో 200 మందికి కూపన్ పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీఓ జె రాంబాబు అన్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారికి కూపన్లను ఇస్తున్నామని, వాటిని వ్యాక్సిన్ కేంద్రం వద్ద చూపించి వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ శంకవరం మండలం పిహెచ్సి ఆధ్వర్యంలో శంకవరం జట్ హై స్కూల్లో చేయబడింది. ఈ వ్యాక్సినేషన్కి 59 ఈరోజు 200 కూపన్లు ఇష్యూ చేయగా 49 మంది వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. సో ఈరోజు మిగిలిన వారందరికీ కూడా రేపు వేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండిలో కూడా మిగిలిన వారందరూ కూడా వేయడం జరుగుతుంది. సో ఈరోజు కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందని వారు అందరినీ కూడా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేపిస్తూ, ఎవరికి రిజిస్ట్రేషన్ ఫోన్ సెపరేట్గా పెట్టి, వ్యాక్సిన్ సెపరేట్గా పెట్టి అబ్జర్వేషన్ అంతా చేయడం జరిగింది. అందరూ కూడా బాగున్నారు, ఎటువంటి ఏ ఎఫ్ఐ నోటిఫై అవ్వలేదు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. అందరూ కూడా మానిటర్ చేసి పంపించడం జరిగింది. అందరు కూడా ఈ 49 మెంబర్స్ కూడా ఇంకా మిక్స్డ్ ఎలిజిబుల్ ఏదైతే ఉందో అది రేపు ఎల్లుండి కూడా సెషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ కూపన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఎవరు బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వ్యాక్సినేషన్ వేయలేదు. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి కరెక్ట్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ మనకి కోఆపరేట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ థ్యాంక్ యూ అండి.